నా చదువును చూసి టికెట్ ఇచ్చిన మహానుభావుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు బిగ్గరగా మాట్లాడతారు గంభీరంగా మాట్లాడతారు నోరుంది కాబట్టి ఆవిడ అవుతున్నారు అనుకోవచ్చా పార్టీకి అది మీకు అది అనుకోవచ్చా కష్టపడతామండి మెయిన్ ఏంటంటే పార్టీ గురించి వర్క్ చేస్తాము కమిట్మెంట్గా ఉంటాము అట్ ద సేమ్ టైం ప్రజలకి అనుకూలంగా ఉంటాము ఇప్పుడు ప్రజలు ఏదైనా వాళ్ళ దగ్గరకు మా దగ్గరకు వచ్చి ఒక కష్టం ఉందని చెప్పుకునేటప్పుడు మేము చేయగలం అని నమ్మకం ఉంటేనే మా దగ్గరకు వస్తారు అది చేయగలిగినప్పుడు ఇంకొకరు వస్తారు మా దగ్గరికి అంతే తప్పించి అనితే అది నోరేస్ పడుతుంది నోరు చాలా మందికి ఉంది మరి వాళ్ళందరూ ఎందుకు ఫెచ్ అవ్వలేకపోతున్నారు ఒకటి ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్ ఉండాలి థర్డ్ ఏంటంటే వే ఆఫ్ డెలివరీ ఉండాలి ఇక్కడ మీ ఉద్యోగానికి ఒకసారిగా రాజీనామా చేసేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు అసలు టికెట్ ఇవ్వకపోతే మీ పొజిషన్ ఏంటి అలా టికెట్ ఇస్తారు లేదనేది నేనైతే అన్నాను ఎందుకంటే మీకు టూ థౌసండ్ థర్టీన్ లోనే చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు నేను ఒక మాట అడిగా నన్ను ఏమన్నా రిజైన్ చేయలేదా అప్పటికి పేపర్లో అనమాట టీచర్ తిను ఈ పేపర్లో అది వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవుతుంది నేను వెళ్ళి చూపించాను సార్ అండి అంటే మరి రిజైన్ చేయాలి కదా రిజైన్ చేయకుండా చేయకూడదు కదా నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అన్నారు నేను రిజైన్ చేసేస్తాను సార్ అన్నాను చేసేయన్నారు ఆయన అనవన్నీ రిజైన్ చేసేసి ఆ కాపీ పేపర్ సెర్కి పంపించా సో తర్వాత నేనైతే చాలా గా ఉన్నాను చాలా గా ఉన్నా అస్సలు ఏమో మరి ఆయన నాకు అది ఇచ్చిన ధైర్యం దేవుడు ఇచ్చిన ధైర్యో తెలియదు కానీ మంది ఆ టైంలో అనితానికి టికెట్ రాకపోతే ఎలాగా లాస్ట్ మినిట్ వరకు అనితకి టికెట్ రాకుండా చేయాలి అనుకునే సందర్భాల్లో కూడా నేను ఆ టైంలోని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నాకు ఎగ్జాక్ట్ నేనైతే ఒక మాట అన్నాను మా నాన్నగారితో అది తప్పు రేటు నాకు తెలియదు పార్టీ గురించి పనిచేసేటంత ఎక్స్పీరియన్స్ నాకు ఆ టైంలో లేదు ఎందుకంటే నేను వచ్చి టూ థౌజండ్ థర్టీన్ టు ఫోర్టీన్ మధ్యలోని నా హార్డ్లీ నైన్ మంత్స్ బిఫోర్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత నైన్ మంత్స్కి ఎలక్షన్ వచ్చేసింది నేను మా నాన్నగారు నన్ను పిలిచి ఒకటే అడిగారు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించావా నువ్వు ఉద్యోగం వదిలేసావు రేపు పొద్దున్న నీకు ఏదైనా జరిగితే అంటే ఇప్పుడు అక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్లో నువ్వు ఏదైనా ఓడిపోయినా లేకపోతే టికెట్ ఇవ్వకపోయినా నీ పొజిషన్ ఏంటి అని అడిగారు డాడీ పార్టీ గురించి ఏం చేస్తానో ఏంటో నాకు తెలియదు కానీ నాకు ఒక అవకాశం ఇవ్వండి నాన్నగారు అలా కన్విన్స్ చేసుకున్నా ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టే జరిగితే నా పిల్లల్ని ఒక్క సిక్స్ మంత్స్ మీ దగ్గర పెట్టుకోండి ఆ సిక్స్ మంత్స్లో నేను సివిల్స్ కొట్టి సివిల్స్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఏదో కొట్టుకున్నా అసలు ఆ అయితే ఉంది ఆంబిషన్ అయితే ఫస్ట్ నుంచి ఉండేది ఆ యాంబిషన్ బట్ నేను ఫీల్డ్ సడన్ గా మారేసరికి ఇంకా ఆటోమేటిక్గా నేను అది సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకున్నాను డిఫరెంట్గా పెట్టుకున్నా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో విజయం సాధించారు సో చాలా మీకంటే చిన్నవాళ్ళకి కూడా మీతో పాటు ఉన్న వాళ్ళకి ఫస్ట్ టైం పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది మంత్రులు అయిపోయారు ఆ టైంలో మీరు ఏమైనా ఆశించారా నాకు మంత్రి పద వస్తే బాగుండదు లేదు మంత్రి పద నేను ఇలా ఆశిస్తానండి మంత్రి పద చాలామంది అన్ని రణితాలు తీసేస్తే నీకే ఇస్తారు ఇల్ తీసేస్తే నీకే ఇస్తారు నేను ఏ రోజు ఈ రోజు వరకునండి నాకు అది ఒక రకంగా చెప్పాలంటే గర్వంగానే ఫీల్ అవుతాను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నేను నా టికెట్ అడిగాను తప్పించి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి ఈ పోస్ట్ కావాలి నేను ఏ రోజు అడగలి మీరు అసలు ఊహించిన విధంగా అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ఒక్కసారిగా మిమ్మల్ని సీట్ చేంజ్ చేసిన పొజిషన్ అయితే ఉంది అసలు మీరు పనిచేసినటువంటి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పాయికరపేట నుంచి కొవ్వూరు పంపించారు అదే అసలు మీకు ఏమి ఇబ్బంది అనిపించలేదు ఆ టైంలో పార్టీ అధిష్టానం పంపించింది ఇవ్వకపోతే బాధపడాలి అక్కడ ఇవ్వకపోతే బాధపడాలి ఇస్తే ఎందుకు బాధపడాలి ఇచ్చేటప్పుడు కూడా నా నాయకుడు నన్ను పిలిచి డబ్బులు కూడా చూడకుండా నన్ను పిలిచి ఈ పొజిషన్ వరకు కూర్చోబెట్టిన నా నాయకుడు అనిత నువ్వు అసెంబ్లీలో ఉండాలి నువ్వు అసెంబ్లీలో ఉండాలంటే డెఫినెట్గా నెగ్గాలి అయితే నెగ్గుతో సో నేను కొవ్వూరు పంపిద్దాం అనుకుంటున్నాను నువ్వేం చేద్దాం అనుకు నీ ఉద్దేశం ఏంటి అన్నారు నేను ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి దూకంటే దూకుతా ఇక్కడి నుంచి అంటే నుంచి అది మీ నాయకుడు చేసినట్టు తప్పని అనిపించలేదు మీరు అక్కడికి వెళ్ళారు ఒకవేళ ఐదు సంవత్సరాలు ఇక్కడ సేవ చేశారు కాబట్టి గెలిచే అవకాశం ఉండొచ్చు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు నేను గెలుస్తాను ఇక్కడ కనుక పోటీ చేస్తుంటే డెఫినెట్గా గెలిచేదాన్ని అన్న నమ్మకం ఇప్పుడు కూడా గంటాపదంగా చెప్తాను ఎందుకంటే నేను టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ నేను కేవలం అనిత మార్క్ ఉండాలి తెలుగుదేశం పార్టీ మార్క్ ఉండాలని ఒకే ఒక కాన్సెప్ట్తో పనిచేశాను అదేంటంటే ఎప్పుడు చెయ్యని రోడ్స్ కానీ థర్టీ ఇయర్స్గా జరగని రోడ్స్ కానీ అదేవిధంగా ఏదైనా వాటర్ ప్రాజెక్ట్స్ కానీ డెవలపింగ్ యాక్టివిటీస్ కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ ఎవ్రీథింగ్ అనమాట ప్రతీది కూడా నేను సెకండ్ తోటి ఆలోచించాల నెక్స్ట్ ఎలక్షన్కి ఏంటి అని ప్రిపేర్ అవ్వాలి కేవలం అనిత మార్క్ ఉండాలి టీడీపీ మార్క్ ఉండాలి అనుకున్న అరౌండ్ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రోజు మంచిలో నేను డెవలపింగ్ యాక్టివిటీస్ చేసుకున్నా డెవలపింగ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసుకున్నా సో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కోసం మీరు పోరాటం చేస్తున్నారు